అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ తప ఆర్జవం శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణం, వేదశాస్త్రముల పఠన పాఠనములను మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకునుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము, ఈ లక్షణములను దైవీ లక్షణములుగా పేర్కొనబడినవి అని అర్జునునకు హితబోధ చేసినారు. శుభము.